Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం జనవరి 5వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్ అలాగే ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ని మీకు వ్యోమా కండక్ట్ చేస్తుంది. దీనిలో ఈ ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్ని మీకు వ్యోమా జనవరి 9, జనవరి 10 ఈ 2 తేదీల్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ఈ వ్యోమా కండక్ట్ చేస్తున్న ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్ని కనుక మీరు రాయాలనుకుంటే జనవరి 9 కానీ జనవరి 10 కానీ ఈ 2 తేదీల్లో ఆన్లైన్లో రాసుకోవచ్చు. అలాగే ఈ వ్యోమా కండక్ట్ చేస్తున్న ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ని కనుక మీరు రాయాలనుకుంటే జనవరి 9వ తేదీన ఈ ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ని మీరు రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈ లొకేషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్ని మీకు హైదరాబాదు, అనంతపూర్, హిందూపూర్, విజయనగరం, కర్నూలు, గుంటూరు, ప్రకాశము, విజయవాడ, నర్సారావుపేట ఇక్కడ మీకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది జనవరి 9న. అలాగే ఈ హైదరాబాద్లో ఏ లొకేషన్లో మీకు కండక్ట్ చేస్తున్నారు, అలాగే విజయవాడలో ఏ లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. అలాగే నిన్నటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా మొత్తం ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అక్కడ నిన్నటి కరెంట్ అఫైర్స్ క్లాస్ చూసినా సరే ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి మీలో ఎవరైతే ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వ్యోమా కండక్ట్ చేస్తున్న ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్ కానీ అలాగే ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ కానీ తప్పకుండా రాయండి. సో ఇది రాయడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీరు ఈ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ఏ ఏరియాస్లో స్ట్రాంగ్గా ఉన్నారు, అలాగే ఏ ఏరియాస్లో మీరు వీక్గా ఉన్నారు, అలాగే ఈ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ఇంకా మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ని మీరు ఇంకా ఫాస్ట్ అప్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ ఆన్లైన్ మాక్ టెస్ట్ని కానీ లేదా ఆఫ్లైన్ మాక్ టెస్ట్ని కానీ అటెంప్ట్ చేయండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది దేశంలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీ నిలవడం జరిగింది. సో ఈ 2018 సంవత్సరానికి గాను భారతదేశంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీ నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా డేటా విడుదల చేయడం జరిగింది. సో ఈ డేటా ప్రకారంగా 2018 సంవత్సరానికి గాను ఈ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ 3.35 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులతో భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఆ తర్వాత 3.08 లక్షల కోట్లతో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ భారతదేశంలో 2018 సంవత్సరానికి గాను 2వ స్థానంలో నిలవడం జరిగింది. ఆ తర్వాత 2.64 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ భారతదేశంలో 2018 సంవత్సరానికి గాను 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఆ తర్వాత 4వ స్థానంలో వచ్చేసి ఆదిత్య బిర్లా సన్లైఫ్ మ్యూచువల్ ఫండ్, అలాగే 5వ స్థానంలో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఈ డేటాని ఎవరు విడుదల చేశారు? అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. సో ఇది విడుదల చేసిన నివేదిక ప్రకారంగా 2018 సంవత్సరానికి గాను భారతదేశంలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, 2వ స్థానంలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ నిలవడం జరిగింది. ఆ తర్వాత 3వ స్థానంలో వచ్చేసి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, 4వ స్థానంలో ఆదిత్య బిర్లా సన్లైఫ్ మ్యూచువల్ ఫండ్, 5వ స్థానంలో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు నిలవడం జరిగింది. 2018 సంవత్సరానికి గాను భారతదేశంలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీ నిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఈ జనవరి 3, 2019న ఈ డేటా విడుదల చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా ఈ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీ భారతదేశంలో 2018 సంవత్సరానికి గాను అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీగా నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మిషన్ కాకతీయకి జాతీయ పురస్కారం లభించింది. సో ఈ మిషన్ కాకతీయ పథకం మనకి చాలా ఇంపార్టెంట్. తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ముఖ్యంగా దీని గురించి మొత్తం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఈ మిషన్ కాకతీయ పథకాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పూడిపోయిన చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ చెరువుల యొక్క పూడికని తీయడం కోసంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ మిషన్ కాకతీయ పథకానికి ఇప్పుడు జాతీయ పురస్కారం కూడా లభించింది. సో ఈ పథకం గురించి మనం క్లియర్గా చూసినట్లయితే ఈ పథకం పేరు మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు. ఈ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు పథకానికి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015 మార్చి 12న ఈ నిజామాబాద్ జిల్లా సదాశివనగర్లోని పాత చెరువులో ఈ మిషన్ కాకతీయ పథకానికి మొట్టమొదటిసారిగా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత 2015 డిసెంబర్ 3వ వారంలో ఈ మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఈ మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని వేల ఏండ్ల పాటుగా
ఈ తెలంగాణ రాష్ట్రానికి సస్యశ్యామలం చేసి అదేవిధంగా కొన్ని దశాబ్దాలుగా పూడుకుపోయిన దాదాపు 46,000కి పైగా ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ చెరువుల యొక్క పూడికను తీసి ఆ చెరువుల్ని మళ్ళీ పునరుద్ధరించడమే ఈ మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి ఇప్పుడు జాతీయ పురస్కారం కూడా లభించింది. నెక్స్ట్ వచ్చేసి జియోఫోన్కి నిక్కీ అవార్డు లభించింది. సో ఇక్కడ 2018 గాను ఈ జియోఫోన్కి నిక్కీ అవార్డు లభించింది. ఈ జియోఫోన్ని ఎవరు విడుదల చేశారు? ఈ జియోఫోన్ని రిలయన్స్ ఇండస్ట్రీ విడుదల చేయడం జరిగింది. ఈ రిలయన్స్ ఇండస్ట్రీ విడుదల చేసిన ఈ జియోఫోన్కి 2018 గాను నిక్కీ అవార్డు లభించింది. సో ఇక్కడ కేవలం 49 రూపాయలకే అపరిమిత కాల్స్తో పాటుగా అపరిమిత డేటా వినియోగించుకునే వీలు కల్పించిన ఈ రిలయన్స్ ఇండస్ట్రీ విడుదల చేసిన ఈ జియోఫోన్ ఏదైతే ఉందో దీనికి నిక్కీ సుపీరియర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అవార్డు 2018 లభించింది. ఈ అవార్డుని ఇచ్చింది వచ్చేసి జపాన్ పబ్లిషింగ్ సంస్థ అయిన నిక్కీ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ జపాన్ పబ్లిషింగ్ సంస్థ అయిన ఈ నిక్కీ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలో వేరు వేరు దేశాల్లో ఈ సాంకేతికత అభివృద్ధిలో అత్యున్నత ప్రమాణాలు కానీ, ధర ప్రభావం కానీ, వ్యాపారంలో వాటా కానీ, అదేవిధంగా వాణిజ్య సామాజిక ప్రభావాలు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 2018 గాను ఈ రిలయన్స్ ఇండస్ట్రీ విడుదల చేసిన ఈ జియోఫోన్కి నిక్కీ సుపీరియర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అవార్డు 2018 లభించింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కోకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ అవార్డు లభించింది. 2018 గాను ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కోకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ అవార్డు లభించింది. సో దీనికి సంబంధించి ఈ 2018 గాను ఈ విద్యుత్ నిర్వహణలో విశేష కృషి చేసిన వారికి ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ ఇచ్చే ఎక్సలెన్స్ అవార్డు ఏదైతే ఉందో ఈ అవార్డు ఈ 2018 గాను ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్కి దక్కింది. విద్యుత్ నిర్వహణలో భారతదేశంలో ఈ విద్యుత్ నిర్వహణలో విశేష కృషి చేసిన వారికి ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ ప్రతి సంవత్సరం కూడా ఇచ్చే ఈ ఎక్సలెన్స్ అవార్డు ఏదైతే ఉందో ఈ ఎక్సలెన్స్ అవార్డు 2018 గాను ఈ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్కి దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. నెక్స్ట్ వచ్చేసి మేఘాలయ ప్రభుత్వం పైన 100 కోట్ల రూపాయల జరిమానా విధించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ మేఘాలయ రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన బొగ్గు గనులు ఏదైతే ఉన్నాయో వీటిని అరికట్టడంలో ఈ మేఘాలయ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి దానికోసంగా ఈ మేఘాలయ ప్రభుత్వం పైన 100 కోట్ల రూపాయల జరిమానాని ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్. సో యాక్చువల్గా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 ఏదైతే ఉందో దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే మన భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 21 ఏదైతే ఉందో ప్రాథమిక హక్కుల్లో, సో దీనిలో ముఖ్యంగా జీవించే హక్కు కానీ అదేవిధంగా చట్టం చేత నిర్ధారించిన పద్ధతిలో తప్ప మరే ఏ విధంగా కూడా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని కానీ అతని యొక్క ప్రాణానికి కానీ తలపెట్టరాదని చెప్పేసి ఇలాంటి ముఖ్య విషయాల గురించి ఈ ఆర్టికల్ 21లో పొందుపరచడం జరిగింది. దీంతో పాటుగా మన భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి కూడా రైట్ టు హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉందని చెప్పేసి సో దీన్ని కూడా ఈ ప్రాథమిక హక్కుల్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి దీనిలో భాగంగా దీనికోసంగా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 తీసుకురావడం జరిగింది. సో దీనిలో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ కేసెస్ని ఇది పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి దీనికోసంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ప్రస్తుత చైర్పర్సన్ వచ్చేసి ఏకే గోయల్. లేటెస్ట్గా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ మేఘాలయ ప్రభుత్వం పైన 100 కోట్ల జరిమానా విధించింది. ఎందుకు విధించింది? ఈ మేఘాలయ రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన బొగ్గు గనులు జరుగుతున్నాయని చెప్పేసి ఈ బొగ్గు గనులని అరికట్టడంలో ఈ మేఘాలయ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి దానికి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల జరిమానా విధించడం జరిగింది. మేఘాలయ రాష్ట్రం యొక్క రాష్ట్రావతరణ 1972 జనవరి 21 జరిగింది. మేఘాలయ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా. మేఘాలయ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి తాతాగత రాయ్. అదేవిధంగా ఈ మేఘాలయ రాష్ట్రము శాసనసభ వచ్చేసి యూనికామరల్ శాసనసభ. దీంట్లో మొత్తం సీట్ల సంఖ్య 60 సీట్లు. ఈ మేఘాలయ రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ యాకూబ్ మిర్. అలాగే ఈ మేఘాలయ రాష్ట్రం నుంచి లోక్సభలో 2 సీట్లు ఉంటాయి. అలాగే రాజ్యసభలో వచ్చేసి 1 సీటు ఉంటుంది. మేఘాలయ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి నోక్రేక్ నేషనల్ పార్క్, అలాగే బాల్పక్రమ్ నేషనల్ పార్క్. ఈ రెండు కూడా మేఘాలయ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్.
నెక్స్ట్ కటక్లో 80వ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ప్రారంభం అవ్వడం జరిగింది. ఒడిశాలోని కటక్లో 80వ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది. సో ఇక్కడ ఇది 80వ ఎడిషన్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. 2019 సంవత్సరంలో ఒడిశాలోని కటక్లో జరిగిన నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 80వ ఎడిషన్ అని కూడా మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది 80వ ఎడిషన్. ఇది ఈ ఒడిశాలోని కటక్లో ఈ 80వ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లేటెస్ట్గా ప్రారంభం అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఎక్కడ ప్రారంభమైందంటే ఇది కటక్లోని ఒడిశాలోని కటక్లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఇది ప్రారంభమవడం జరిగింది. ఇది 80వ ఎడిషన్. 80వ ఎడిషన్. నెక్స్ట్ ఒడిశా రాష్ట్రం యొక్క రాజధాని భువనేశ్వర్. ఒడిశా రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ గణేషి లాల్. ఒడిశా రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అలాగే ఈ ఒడిశా రాష్ట్రం యొక్క శాసనసభ యూనికామరల్ శాసనసభ దీనిలో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 147 సీట్లు. ఒడిశా రాష్ట్రం నుంచి లోక్సభలో 21 సీట్లు అలాగే రాజ్యసభలో 10 సీట్లు ఉంటాయి. ఒడిశా రాష్ట్రం యొక్క హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ కల్పేష్ సత్యేంద్ర జవేరి. ఈ ఒడిశా రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు మొత్తం 4 రాష్ట్రాలు. అవి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. ఈ 4 రాష్ట్రాలు కూడా ఈ ఒడిశా రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. అలాగే ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి సిమ్లీపాల్ నేషనల్ పార్క్, భీతర్కర్ణిక నేషనల్ పార్క్. సిమ్లీపాల్, భీతర్కర్ణిక ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు దేబ్రిగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, సునబేడ వన్యప్రాణుల అభయారణ్యం, చిల్కా వన్యప్రాణుల అభయారణ్యం, కొత్తగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం. దేబ్రిగఢ్, సునబేడ, చిల్కా, కొత్తగఢ్ ఇవి ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. అలాగే ఈ గహిర్మాత సముద్ర అభయారణ్యం కూడా ఈ ఒడిశా రాష్ట్రంలోనే ఉంది. నెక్స్ట్ పాకిస్తాన్ యొక్క కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నియమించబడ్డాడు. సో ఇక్కడ ఈ పాకిస్తాన్ దేశం యొక్క కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా లేటెస్ట్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. పాకిస్తాన్ దేశం యొక్క రాజధాని ఇస్లామాబాద్. పాకిస్తాన్ దేశం యొక్క కరెన్సీ రూపాయి. పాకిస్తాన్ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి ఆరిఫ్ అల్వీ. అలాగే పాకిస్తాన్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. సో ఇది పాకిస్తాన్. నెక్స్ట్ వచ్చేసి పంకజ్ అద్వానీ డ్వాజ్ హరియాను ఓడించి 15వ ఇంటర్ యూనిట్ పిఎస్పీబీ బిలియర్డ్స్ టోర్నమెంట్ గెలుచుకోవడం జరిగింది. పంకజ్ అద్వానీ డ్వాజ్ హరియాను ఓడించి 15వ ఇంటర్ యూనిట్ పిఎస్పీబీ బిలియర్డ్స్ టోర్నమెంట్ గెలుచుకోవడం జరిగింది. సో దీని మీద మనల్ని ప్రశ్న ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే పంకజ్ అద్వానీ ఎవరి మీద గెలిచి 15వ ఇంటర్ యూనిట్ పిఎస్పీబీ బిలియర్డ్స్ టోర్నమెంట్ సొంతం చేసుకున్నారు? డ్వాజ్ హరియా మీద గెలిచి దీన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ 2019 సంవత్సరంలో జరిగిన 15వ ఇంటర్ యూనిట్ పిఎస్పీబీ బిలియర్డ్స్ టోర్నమెంట్లో విజేత ఎవరు? పంకజ్ అద్వానీ. సో ఇవి ఈ విధంగా మనల్ని వీటి మీద ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు తెలపచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.